Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Yendikela Abbas Palautunaruga Chandrababu Baga Wopikavana Nata Apurapuru Sahana Kolpoina Rajikiello Dora Lochin Chegalan Ladarga Pirundi Adi Jagan Vishamlona and a Barastautaru Mare Vishamlona and Inchukora Frustration Supinteru Adi BJP Vishamla Kavatsu Yetra Patil Panikavatsu Congress BJP and Memorandum Chandrababu, you put a manager. You put a voice in Wanter JC, Tanu Trigi CM Gadina Kadame Yaka collection. I the voice of Prabam Chandrababu, Apurapu Kalpistundi. Anta Tanavala Jarigin and a Brahman Kalpincha Pratamlo, Apurapu and Abbas Palautunaru Koda. Alluri Sitaramaraju Kamsivagrahan, Tane Petaman Chapin and Adam Yikova like Chininde. Prajaku Rudiga Tilson Vishan Koda and Alavaka Chepestaru. Anduvala Pada and Pay social media, Ekuga Satellite Vinpistuntai. అక్కడ క్షత్రియ సమాజం అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 3 కోట్ల రూపాయలను వెచ్చించింది. అయితే దీనిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా హైజాక్ చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎటు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం అల్లూరి విగ్రహం ఐడియా తానే ఇచ్చారని చెప్పి మరోసారి లవ్వుల పాలయ్యారు. చంద్రబాబు సమర్థత అందరికీ తెలిసిందే. కొంత ముందుచూపు ఉన్న నేత. అందులో తన స్వార్థం ఉన్నా అది పైకి కనిపించకుండా అభివృద్ధి మాత్రం చేస్తారని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. ఇక రాష్ట్రం విడిపోయి 8 ఏళ్లు కావస్తున్నా హైదరాబాద్ జంట నగరాలను అభివృద్ధి చేసిన తారేనని అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయన చెప్పుకుంటారు. దానిని ఎవరూ కాదనరు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ పదే పదే చెప్పుకోవడంతో చంద్రబాబును అనేక మంది చేతస్తపు నేతగా చూస్తారనడం కూడా అంతే వాస్తవం. ఇక అమరావతి రాజధాని విషయంలోనూ గొప్పలు చెప్పుకుని తిప్పలు పడుతుంటారు చంద్రబాబు. రాజధానిని మరో సింగపూర్గా మారుస్తానంటారు. దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలబెడతానంటారు. అధికారంలోకి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతారు. తాను చేయాల్సిన పనులు మాత్రమే చేస్తుంటారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును జనం అతి దగ్గరగా గమనించారు. ఆయన ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా చేదస్తంగానే చూస్తారు తప్ప నమ్మరన్నది విశ్లేషకుల మాట. చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. తాను చెప్పదలుచుకున్న మాటను నేరుగా చెప్పేస్తారు. అప్పుడప్పుడు అబాస్ పాలవుతుంటారు కూడా. అల్లూరి విగ్రహం సంఘటన మాదిరిగానే